ఈ కరోనా వైరస్ సంబంధించి నిన్న కరీంనగర్లో జరిగినటువంటి ఉదంతం దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లను పోలీస్ అధికారులను పిలిచి విస్తృతంగా చర్చించి వాళ్లకు ఏ విధంగా పోవాలి అనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకోసమంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల సంఖ్య 14. ఈ 14 నంబర్స్లో 5 మాత్రమే మన ఎయిర్పోర్ట్లో దిగినటువంటి వాళ్ళు, విదేశాల నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వాళ్ళలో 5 ఉన్నారు. మిగతా 9 వివిధ రోడ్డు మార్గాలలో, రైలు మార్గాలలో రాష్ట్రంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వేరే ఎయిర్పోర్ట్లలో, పక్క రాష్ట్రాల్లో దిగి కూడా ఇతర మార్గాల్లో మనకు వస్తూ ఉన్నారు. అది కనిపెట్టడం కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంది. నిన్న రామగుండం వాళ్ళు అదే పద్ధతిలో వచ్చినారు. వాళ్ళు మత ప్రచారకులుగా ఏదో వచ్చినారు, ప్రీచర్స్ కింద. ఒక 48 అవర్స్ కరీంనగర్లో ఉండి తర్వాత మనకు రిపోర్ట్ వచ్చేస్తే మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చినప్పుడు అబ్జర్వేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం. అయితే ఇక ఎంతమంది వచ్చిండ్రు, రాష్ట్రంలోకి ఎంతమంది చేరిండ్రు అనేది ఒక ప్రశ్న మనకు. ఆ ముందు జాగ్రత్త తీసుకోకపోతే మనం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఒకటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏముందంటే, చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వియత్నాం దేశం చైనా పక్కనే ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది వియత్నాం. కానీ అక్కడ ఇబ్బందే లేదు, ఎందుకంటే వాళ్ళు డే 1 నుంచి చాలా టఫ్ మెజర్ తీసుకున్నారు. ఏ దేశంలో అయితే చాలా టఫ్ మెజర్ తీసుకున్నారో అక్కడ సమస్య వస్తలేదు, ఏ దేశంలో అయితే తీసుకోలేదో అక్కడ ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇటలీ అండ్ ఇరాన్ వర్స్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్. కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని రిలీజియస్ ఫంక్షన్స్ అవి పర్మిషన్ ఇచ్చారు గుడ్డిగా, నిర్లక్ష్యం చేశారు. ఈవెన్ చైనా కూడా ఇనీషియల్గా నిర్లక్ష్యం చేసిండ్రు, కాబట్టి చాలా పెద్ద ఇబ్బంది వాళ్ళు పడ్డారు. మనం తెలంగాణ రాష్ట్రం కూడా ఆ ఇబ్బంది రావద్దని మనం చాలా చర్యలు తీసుకున్నాం. అయినప్పటికీ నిన్న కరీంనగర్లో వచ్చినటువంటి ఇన్సిడెంట్కు చాలా కొత్తగా ఉంది, అది దాని మీద కూడా పూర్తిగా నియంత్రణ మనం పెట్టాల్సిన అవసరం ఉంది. అందువల్ల జిల్లా కలెక్టర్లకు, పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం. ఇమీడియట్గా నెక్స్ట్ 2-3 డేస్లో వారి వారి జిల్లాలలో, రాష్ట్రంలో ఏ మూలలో 1 మార్చ్ నుంచి వచ్చినటువంటి, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ గుర్తించమని చెప్పినాం. 100% ఎవరైనా వ్యక్తులు దొరికినట్టయితే 1 మార్చ్ తర్వాత విదేశాల నుంచి ప్రయాణించి రాష్ట్రంలోకి చేరి వాళ్ళ వాళ్ళ గ్రామాలలో లేదా పట్టణాలలో నివసిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, వాళ్ళంతా వాళ్ళే వాలంటరీగా జిల్లా కలెక్టర్లకు కానీ ఎస్పీలకు కానీ రిపోర్ట్ చేయాలి వాళ్ళు అర్జెంటుగా. అది వాళ్ళకు మంచిది, రాష్ట్రానికి మంచిది, ఉభయలకు కూడా మంచిది. లేకుండా కానీ రేపటి నుంచి కంప్లీట్ గ్రామ పంచాయతీలు, మున్సిపల్ సిబ్బంది అందరినీ కూడా వినియోగించి జిల్లా పోలీస్ అధికారులు కూడా విలేజ్ పోలీస్ ఆఫీసర్ నియమించినారు. ఆల్రెడీ ప్రతి గ్రామానికి ఒక పోలీస్ ఆఫీసర్ నియమించినారు. వాళ్ళ ద్వారా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి ఎంక్వైరీ చేస్తుంది. మేము ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా ఆదేశించినాం, ఇంకా ఇతర ఉన్న అన్ని మార్గాలను ఆదేశించినాం. అందరూ కలిసి ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. దానికంటే కూడా బెస్ట్ ఏంటంటే గ్రామాలలో ఉండే ప్రజలకు, సర్పంచులకు, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, మున్సిపల్ ఉద్యోగులకు నేను మనవి చేస్తా ఉన్నా, ఈ మధ్య 1 మార్చి తర్వాత ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే దయచేసి మీరు వెంటనే రిపోర్ట్ చేయండి ఇమీడియట్గా. చేస్తే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అయితే ఈ జబ్బు విస్తరించుకోకుండా నిరోధించుకోగలుగుతాం. ఏ దేశాలు అయితే నిర్లక్ష్యం వహించినారో వాళ్ళు బాధ గురైనరు, ఎవరైతే టఫ్గా ఉన్నారో వాళ్ళకి బాధ లేదు. మనం కూడా అట్లే పోతే చాలా మంచిదనే కఠిన నిర్ణయంతో ఉండాలని చెప్పి ప్రభుత్వం ఉంది. దీనిలో ఎవరికి కూడా ఎగ్జెంప్షన్ ఉండదు. గతంలో 1 రోజుల పాటు మూసివేసినాం అని చెప్పబడ్డ సినిమా ఫంక్షన్ హాళ్ళు, బార్లు, పబ్లు, క్లబ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 31 మార్చ్ దాకా వాటిని మూసి ఉంచుతాం. నేను పొడిగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 31 మార్చ్ వరకు పొడిగించినవి ప్రకటించినవి అట్లే ఉంటాయి. మిగతా వాటికి 1 రోజులని ఏదైతే చెప్పినామో
అది 31st మార్చి వరకు వాటిని ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాం. వాటిని ఎట్టి పరిస్థితులు తెరవబడవు. బహిరంగ సమావేశాలు, సభలు, సెమినార్లు, ర్యాలీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబడవు. ఇక విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు కూడా చాలా క్లోజ్గా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని అనుమతించే ప్రశ్న ఉత్పన్నం కాదు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ఇతర ప్రార్థనా మందిరాలలో భక్తులను అనుమతించవద్దని చెప్పి వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్పీల్ చేసినాం. ఇంతకుముందు ఇస్లామిక్ మతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికే వచ్చారు. బహుశా మీకు గడిచిపోయింది కదా, అనౌన్స్ చేసింది కదా, చేసినారు, వారికి ధన్యవాదాలు. అట్లానే బిషప్లకు, ఫాస్టర్లకు, ఎండోమెంట్ సంబంధించిన పూజారులకు, గురుద్వారాలకు కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు మనసులను రానియకండి, తగ్గించుకోండి. అన్నిటినీ మించి దీనికి మూల సూత్రం, బెస్ట్ సూత్రం ఏంటంటే మంది గుమిగూడకుండా ఉండటమే. ఒక దగ్గర మంది జమ కాకపోవడమే దీనికి బెస్ట్ ప్రొడక్షన్, చాలా బెస్ట్ ప్రొడక్షన్. కాబట్టి ఇవన్నీ కూడా బంద్ చేసినాం. అన్ని మతాలు, ఈ మతం ఆ మతం అనకుండా, ఇప్పుడు 22వ తేదీనాడు జగ్నేకి రాతని షబ్బే మిరాజ్ అని ఉంటుంది, దాన్ని కూడా రద్దుపరిచినాం. వాళ్ళందరూ కూడా అంగీకరించినారు. అట్లానే ఇతర పూజా మందిరాలను చేయాలి. 25వ తేదీ ప్రభుత్వ పక్షాన ఈ ఉగాది ఫెస్టివల్ ఏదైతే ఉందో పంచాంగ శ్రవణం లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా దాన్ని నిర్వహించాం. గతంలో ఇప్పుడు ఇక్కడ ఇదే హాల్లో నిర్వహించేవాళ్ళం, ఇప్పుడు అది నిర్వహించబడదు. ఓన్లీ లైవ్ టెలికాస్ట్ ద్వారా పంచాంగ శ్రవణం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రజలు తమ ఇళ్లలో కూర్చొని చేసుకోవచ్చు. కాబట్టి ఉగాది ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు కూడా రద్దు చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని నిర్వహించాం. సో ఆ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలలో హై శానిటేషన్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినాం. అన్ని బస్సులు కావచ్చు, తర్వాత మ్యాక్సీ క్యాబ్లు కావచ్చు, ట్యాక్సీలు కావచ్చు, వీటన్నిటికి కూడా ఎట్టి పరిస్థితులలో శానిటేషన్ చాలా ఎక్కువగా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. గ్రామాలలో, మండలాలలో, తర్వాత మున్సిపాలిటీలలో శానిటేషన్ పనులు బాగా పెంచండి, పారిశుద్ధ్యాన్ని పాటించమని కూడా బాగా కఠినమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి రెగ్యులర్గా, పీరియాడికల్గా ఇవన్నీ కూడా చేస్తారు. తర్వాత జిల్లా కలెక్టర్లు, పోలీసులు కలిపి ఈ విదేశాల నుంచి వచ్చి జిల్లాలలో ఉండేవారిని ఐడెంటిఫై చేసిన తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టరు, ఎస్పీ, తర్వాత డిఎంహెచ్ఓలతో కలిపి ఒక కమిటీ చేసినాం అన్ని జిల్లాలకు కూడా. వాళ్ళను వెంటనే హోమ్ క్వారంటైన్ చేస్తారు, అంటే వాళ్ళ వాళ్ళ గృహాలలోనే ఉంచి సర్వేలెన్స్, అంటే వైద్య శాఖ పర్యవేక్షణలో పెడతారు. మొత్తం భారతదేశం అంతా కూడా అదే చేస్తూ ఉన్నారు. ఆ రకంగా హోమ్ క్వారంటైన్ చేసి వాళ్ళు పెడతారు. ఇక్కడ కూడా మన దగ్గర హైదరాబాద్లో వివిధ ప్రాంతాలలో 1165 మందిని ఇప్పటికి మనం హోమ్ క్వారంటైన్, అంటే హోమ్ కాదు, ప్రభుత్వ పర్యవేక్షణలో పెట్టడం జరిగింది. కొద్దిమంది దానిలో ఏమంటున్నారంటే మేము ఇంట్లో ఉంటాం, మాకు మంచి గృహాలు ఉన్నవి, పెద్ద ఉన్నవి, మేము వెళ్తామని అంటున్నారు. అటు ఎవరైతే వెళ్తామంటున్నారో వాళ్ళని కూడా ఇళ్ళకి పంపిస్తాం, కాకపోతే వాళ్ళకు వాళ్ళ మీద పర్యవేక్షణ ఉంటుంది. వైద్య శాఖ, పోలీస్ శాఖ కూడా పర్యవేక్షణ ఉంటుంది. వాళ్ళు పోతామని చెప్పి ఇంటికి పోయి తిరుగుడు పెడితే ఇబ్బంది ఆస్కారం ఉంటుంది, కాబట్టి పోతారు. దీని ఇంకొక విషయం కూడా ప్రజలకు విడమరిచి చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఈ ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తి, ఎందుకంటే మొదట 7 దేశాలు ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి కాబట్టి ఆ దేశాల నుంచి వచ్చిన వాళ్ళను పర్యవేక్షణలో పెట్టమన్నారు, పరిశీలనలో పెట్టమన్నారు. తర్వాత 11 దేశాలు అని చెప్పారు. ఈ మధ్య 167 కంట్రీస్ అని చెప్తున్నారు. కాబట్టి అనవసరంగా వీలు వాళ్ళని కాకుండా ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరొచ్చినా సరే, విదేశాల నుంచి ఎవరొచ్చినా సరే వాళ్ళ మీద నియంత్రణ ఉంచాలి, వాళ్ళని క్వారంటైన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందువల్ల వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు జిల్లాలలో కలెక్టర్లు, పోలీసులు కేల్చిన తర్వాత వారికి హోమ్ క్వారంటైన్ చేసి పెడతారు, ఈ కమిటీ తెలుస్తారు. అందులో ఏదైనా వ్యాధి లక్షణాలు ఉంటే వాళ్ళని వెంటనే రిఫర్ చేయమన్నాం. ఆరోగ్య శాఖ కార్యదర్శికి, హెల్త్ డైరెక్టర్కు కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు వెంటనే వాళ్ళకు కూడా చెప్తారు, ఆ రకంగా చేస్తారు. తర్వాత మనకు బార్డర్స్ చాలా ఉన్నాయి. రోజు మనకు 84 రైళ్లు వచ్చిపోతాయి మన రాష్ట్రానికి. అందులో చాలామంది వస్తారు. అది సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళతో మాట్లాడినాం, వాళ్ళు తగిన స్టెప్స్ తీసుకుంటామని చెప్పినారు.
రేపు ప్రైమ్ మినిస్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంది, ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్, దాంట్లో వారికి కూడా మేము ఆ విషయాన్ని తెలియజేస్తాం. రెండోది మనకు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మనకు సరిహద్దుగా ఉన్నాయి. ఆ విధంగా ఈ సరిహద్దుల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు వచ్చేవాళ్ళు అందులో కూడా ఉండవచ్చు చాలామంది. ఇవి నిన్న కరీంనగర్ వచ్చిన వాళ్ళు అట్లే వచ్చినారు కాబట్టి రామగుండంలో దిగి ఆటో ఎక్కి వచ్చినారు వాళ్ళు. సో అదే పద్ధతిలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 18 చెక్ పోస్ట్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం ఇమీడియట్గా.